రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ గడు ముగిసింది. 94 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాలు మాత్రమే ప్రస్తుతం రేసులో ఉన్నారు. దాఖలైన 115 నామినేషన్లలో 107 పత్రాలను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోదీ తిరస్కరించారు. నిబంధనలకు తగ్గట్టుగా లేకపోవడంతోనే తిరస్కరించినట్లు తెలిపారు. జూలై 18న పార్లమెంట్లోని 63 నెంబర్ గదిలో ఓటింగ్ నిర్వహిస్తామని, రాష్ట్ర అసెంబ్లీలలో నిర్దేశించిన రూముల్లో జరుపుతామని వెల్లడించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ జరగనుంది.